భయ్యా పోలా బైక్ సార్ అవును భయ్యా ఓటీపీ చెప్పవా 2347 ఎంత సేఫ్ భయ్యా డ్రాప్ ఎక్కడా డిఎల్ఎఫ్ భయ్యా ఓకే అప్పా పిల్ల కత్తిలా ఉంది భయ్యా సరి కూర్చో భయ్యా సారీ 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 భయ్యా సరే కానీ ఎప్పుడు నేను నడుపుతున్నా భయ్యా పోలా బైక్స్ ఓ 1 ఇయర్ నుంచి నడుపుతున్నాను భయ్యా ఓ 1 ఇయర్ నుంచి అంటే బాగానే సంపాదించుంటావు ఎంత భయ్యా మీ సాఫ్ట్వేర్ శాలరీతో పోలిస్తే మా సంపాదన ఎంత చెప్పు ఏ ఊరుకో మోమాట పడుతున్నావు చెప్పయ్యా పర్లేదు ఎంతో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ పోలా బైక్ నడిపితే నెలకు 15 నుంచి 20 వేలు వస్తాయి భయ్యా ఓకే సాయంత్రం డిఎల్ఎఫ్ దగ్గర ఫుడ్ స్టాల్ నడుపుతాను దాని మీద నెలకు 60 వేలు వస్తాయి ఖర్చులన్నీ పోను నెలకు 70 వేలు మిగులుతాయి భయ్యా కష్టపడి పనిచేస్తే మాకు వచ్చేది 30 వేలు భయ్యా 30 వేలు ఈ రోజుల్లో ఏం సరిపోతాయి భయ్యా 30 వేలు అసలే మిమ్మల్ని చూస్తే పార్టీ బాయ్ లా ఉన్నారు మీకుండే స్పెషల్ ఖర్చులు మీకు ఉంటాయి కదా బాగా అర్థం చేసుకున్నా భయ్యా నీలా మా మేనేజర్ గారు అర్థం చేసుకుంటే బాగున్నావు బోగడాగాడు హైక్ ఇవ్వడం ఏమిడు ఒక పని చేయ భయ్యా జాబ్ రిజైన్ చేసేసి నా దగ్గర జాయిన్ అయిపో ఒక ఎక్స్ట్రా బైక్ ఉంది అది నీకు ఇస్తాను నడుపుకో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫుడ్ స్టాల్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నీకే ఇస్తాను హ్యాపీగా రన్ చేసుకో మొత్తం ఖర్చులు పోను ఎర్నింగ్స్ మీద నాకు 20% ఇవ్వు చాలు ఆపు నువ్వు పక్కన బండి ఆపు ఫస్ట్ ఏమైంది భయ్యా అరే ఏమైంది బ్రో ఇంటి భయ్యా నువ్వు మాట్లాడేది ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్పి గర్వంగా తిరుగుతున్నా మా ఊర్లో ఇప్పుడు నీతో మాట్లాడక అర్థమైంది పేరు గొప్ప ఊరు దెబ్బ అని వెళ్ళ నేను నడుచుకుంటే వెళ్ళిపోతా ఆఫీస్కి ఉండు భయ్యా పోనా పని చేయి 5% తగ్గించుకుంటానులే ఎర్నింగ్స్ మీద భయ్యా పాపం ఫీల్ అయినట్టున్నాడు